ఆయన మాటలు చెప్పాలంటే బుడ్డ గుంటలు వేసినట్టే కాబట్టి ఆయన కొట్టేసే పరిస్థితి. ఇక రెండవ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. మొన్ననే వేసినాం ఆయన మాయ మాటలు విని 2500 రూపాయలు మహిళలకు నెలలో ఇస్తారట, రేషన్ కార్డు వస్తుందట, డబుల్ బెడ్రూమ్ ఇస్తారట, పిల్లలకు నౌకర్లు వస్తాయట, రైతులు రుణమాఫీ చేస్తారట. ఇవాళ ఆటో నడిపే వాళ్ళకు 12000 రూపాయలు ఇస్తారట. ఇన్ని రకాల హామీలు ఇచ్చారు. నేను అడుగుతున్నామా, ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఇచ్చిందా? ఇవ్వకపోయా ఏమని తెలుసా, జీతాలు ఇవ్వడానికి పైసలు ఇవ్వట, బిల్లులు పే చేస్తలేరు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ముసలిం పార్టీ కదా ముందుంది, మా ప్రజలకు అనేక రకాల అబద్ధాలు చెప్పి నువ్వు ఓట్లేసుకొని గద్దెక్కినావు బాబు, కేసీఆర్ ఎట్లయితే మాటలు చెప్పి కళ్ళ కలిపిందో ఆయన కళ్ళ కలపాలి కలిపిందో, నీవు కూడా చెప్పిన మాటలు అమలు చేయకపోతే నీ గతి కూడా గంతే కాబోతుంది అని మర్చిపోకు. కానీ నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించండి. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్టు రావాలన్నా, నేషనల్ హైవే కావాలన్నా, పిల్లలకు నౌకర్లు కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా చేసే బిడ్డ మొన్ననే వచ్చిపోయాడు. ఎక్కడ వచ్చిపోయాడు? మల్లికార్జున చౌరస్తా వచ్చిండు. మీ ప్రేమను చూసి, మీ ఆశీర్వాదం చూసి పులకించిపోయాడు మోడీ. ఒకటే ఒక మాట చెప్పాడు రాజేంద్రజీ, ఆ జీకే ఆయే తెలంగాణ అభివృద్ధి కలిగా మీద జిమ్మదారి ఆగే లేదా ఉంటే అని అపీల్ కరికే మై